వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి పరోటా. పరోటా పొరపొరలుగా చాలా బాగుంటుంది, చేసి చూపిస్తాను కదండి. బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం. మైదా పిండితో చేస్తే పరోటా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుందాం. ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవచ్చు. కప్పు మైదా పిండికి రెండు పరోటాలు వస్తాయి. ఇప్పుడు వీటిని చపాతీల్లా చేసుకోవచ్చు. చపాతి పైన ఆయిల్ రాసుకోవచ్చు అంటుకోకుండా. ఇప్పుడు చాకుతో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక అన్ని పొరలను దగ్గరికి మడుచుకుందాం. ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేళ్ళతో మెల్లగా చపాతీలా బ్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ రోలర్తో మెల్లగా చపాతీలా అనుకోవాలి. పాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనం చేసుకున్న పరోటాను వేసుకుని సిమ్లో పెట్టుకుని వేపుకోవచ్చు. ఈ విధంగా పరోటాని రెండు పక్కల ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. వేగిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా విచ్చుకుంటున్నాయో. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.